Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. చూస్తున్నారు ఢిల్లీ డీల్ వీళ్ళకి వైసీపీ పీఠం కదిలేలాగా చేస్తుందా? ఇప్పుడు నిజానికి కూడా మనం ఏం చూసామంటే 2014 నుంచి 19 ఇష్యూస్ చెప్తున్నాను నేను. అప్పుడు అసలు ఎక్కడా కూడా ఏమాత్రం బెరుకు ఏదీ లేకుండా మా అన్నను ముఖ్యమంత్రిని చేసేయండి, అసలు మా అన్న లేకపోతే రేపు పొద్దున్న రాష్ట్రం ఆగమైపోతుంది అని చెప్పి పాపం కాలికి బలపం కట్టుకుని తిరుగుతారంటారు చూసారా, అలా చేశారు షర్మిలగా. అలాంటి షర్మిలని వాళ్ళ రోజున ఏ స్థానంలో పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఎంత సరే వాళ్ళ ఇంటర్నల్గా ఏం జరిగిందో ఆస్తి తగాదాలు అవన్నీ మనం ఎప్పుడూ మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. కానీ ఇవాళ ఎవరైతే తన గెలుపు కోసం అంత కష్టపడ్డారో, ఇవాళ మాది ఏంటది అది 151 అని చెప్పి కాల్ రెగ్రేసుకుని తిరుగుతున్నారు కదా, మరి ఆ 151 గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఆడపిల్లగా ఉన్నటువంటి షర్మిలని వాళ్ళ రోజున వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు అనేటువంటిది వాస్తవం. మొన్న ఇన్ఫ్యాక్ట్ మొన్న వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసులో జరిగినటువంటి ఒక డిస్కషన్లో కూడా తను షీ వాజ్ వెరీ ఓకల్ వెన్ షీ సెడ్ ఎస్ అది కూడా జరిగింది, సీట్ల విషయంలోనే జరిగింది అనేటువంటిది చెప్పకనే చెప్పారు. సో ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ వీళ్ళు షర్మిలను నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది ప్రాబబ్లీ మరి వాళ్ళ అభిమానులకు ఎంతమందికి నచ్చుతుందో నచ్చట్లేదో తెలియట్లేదు, కానీ షర్మిల అయితే షీస్ టేకెన్ ఇట్ సీరియస్లీ. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ మాకేమనిపించిందంటే అండి, భయపడి తెలంగాణకు వచ్చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఏం జరిగిందో చూసింది తర్వాత, అండ్ షీ నోస్ ఇన్ అండ్ అవుట్గా తన అన్న గురించి తన వదిన గురించి చాలా క్లియర్గా తనకు తెలుసు కావచ్చు. అందుకనే తను కావచ్చు తన తల్లి కావచ్చు భయపడి అక్కడి నుంచి వచ్చేసారనేటువంటిది వాస్తవమే కదా. ఇవాళ రోజున తల్లికి కూడా భయమేనంటారా? కాదంటారా అంటున్నాను నేను. అమ్మ కదండి. కాదంటారా అంటున్నాను నేను. ఒక గౌరవ అధ్యక్షుల స్థానం నుంచి ఆవిడ ఎందుకు తీసేశారో ఎవరికి తెలియదు, ఎందుకు తీసేశారో ఎవరికి తెలియదు. నిజానికి కూడా అంటే కొన్ని కొన్ని అంశాలు మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఒక ఒక ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా సరే దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ యాజ్ అ ఫ్యామిలీ. అది మన అందరం చూస్తున్నాం. సో అగైన్ మనం పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకూడదు, వెళ్ళం కాబట్టి మనం వాటిని ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మీ అందరికీ గుర్తుండుంటే, ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి, తను ఒక పెద్ద సభ పెట్టారు, వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి ఒక కమెమరేషన్ సభ ఏదో పెట్టారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వలేదే. అదేం పొలిటికల్ సభగా అదే ఆ రోజున చెప్పనైతే చెప్పలేదు కదండి పొలిటికల్ సభని. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఆయనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము పిలిచామండి అని చెప్పారు. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని న్యూట్రల్ పీపుల్ ఉన్నారు. అదే చెప్తున్నాను అని నేను అదే చెప్తున్నాను. అన్ని పార్టీల వాళ్ళని పిలిచామండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళని, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచాము అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కాదా? నాకు తెలియదు మరి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అంటే. అంటే అది బ్లేటెంట్గా కనబడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా ఎంతో మంచి చెయ్యాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను చాలా కష్టపడుతున్నానని చెప్పి నిన్ననే ఎక్కడో సభలో మాట్లాడాడు కదా. మరి నీ సొంత చెల్లెలే కదా షర్మిల కానీ సునీత కానీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఒకనొక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పింది కదా షర్మిల అవునండి వాడుకొని వదిలేశారండి అని చెప్పిందిగా. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, కొంత అవునన్నా కాదన్నా ఆ కుటుంబానికి ఒక రకమైనటువంటి అధికార దాహం అయితే ఉంటుందండి, అందులో డౌట్ లేదు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.